ఇండోర్లో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు కొత్త ప్లాంట్ ప్రత్యేకతలు ఏమిటి ఇది ఎంత భిన్నంగా ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ప్లాంట్ సాయంతో నాలుగు వందలు బస్సులతో నడుస్తాయి ఈ ప్లాంట్లో తడి చెత్తతో బయోసీఎన్జీ గ్యాస్ ను తయారు చేస్తారు ఇక్కడి నుంచి బస్సులకు ఇంధనం అందుతుంది ఈ ప్రక్రియకు ఇంధనం అవసరం అవుతుంది ఈ ఖర్చును తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్లు ఉపయోగించనున్నారు క్రమంగా ఈ ప్యానెళ్ల సంఖ్యను పెంచనున్నారు రూపాయి రెండు ఐదు కోట్లు ఆర్జించనున్న చెత్త ఈ బయోసిన్జీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం వల్ల ఇండోర్ ఏటా పదహారు ఐదు కోట్లు ఆర్జించనుంది ఇక్కడ తడి చెత్తతో రోజు ఐదు వందల యాభై టన్నుల తయారు చేస్తారు పర్యావరణానికి ఎంతో మేలు ఏటీ నివేదిక ప్రకారం ఈ బయోప్లాంట్ పర్యావరణానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది వ్యర్థాలను ప్రాసెస్ చేయడం వల్ల గ్రీన్హౌస్ వాయువుల విడుదల తగ్గుతుంది గ్రీన్ ఎనర్జీ పెరుగుతుంది పీము కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇక్కడ సేంద్రియ కంపోస్ట్ తయారు చేయనున్నారు ఇది పొలాల్లో ఎరువుగా వాడేందుకు ఉపయోగపడనుంది ఈ ప్రాజెక్టును ఇండోర్ క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించింది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఐఎంసీ ఇండోర్ ఎన్విరో ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐఏఎస్ఎల్ కూడా దీనితో సంబంధం కలిగి ఉన్నాయి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ గోవర్ధన్ ప్లాంట్లో ఉత్పత్తి చేసినలో యాభై శాతం వరకు కొనుగోలు చేస్తుంది ఈ కొనుగోలుతో ఇందోర్లో నాలుగు వందలు బస్సులు నడపనున్నారు మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ బయోసింజి ప్లాంట్లో పద్దెనిమిది వేల యూనిట్ల విద్యుత్ ఉపయోగమవుతుంది ఇందులో ఇరవై శాతం వరకు విద్యుత్ సౌరశక్తి ద్వారా సరఫరా అవుతుంది ప్లాంట్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు సౌరశక్తి ప్లాంట్ను నడపాలని యోచిస్తున్నారు అయితే ప్రారంభ దశలో ప్లాంట్ నిర్వహణకు విద్యుత్తుపై ఆధారపడవలసి ఉంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి